టీడీపీ సూపర్ సిక్స్ అమలైతే కాకానీని, జగన్మోహన్ రెడ్డిని గాడిదపై ఊరేగిస్తామని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎద్దేవా చేశారు. కాకానీ తన స్థితి పరిస్థితి తెలుసుకుని మాట్లాడుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఖచ్చితంగా ప్రజలకు సూపర్ సిక్స్ ఇస్తామని, అలాగే కాకానీకి బౌండరీ బయటపడే సిక్స్ ఇస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెడ్ బుక్ కక్షలు ప్రతీకారాలు తీర్చుకునేది కాదని, రెడ్ బుక్ ధర్మాన్ని నడిపించేదని వైసీపీ నేతలకి ఆయన హితవు పలికారు. అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేసిన వారికి మాత్రమే రెడ్ బుక్ అని చెప్పారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ రోజుకి నూతన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయి 100 రోజులైంది. అయితే ఈ 100 రోజుల్లో దురదృష్టం, 20 రోజులు విజయవాడ వరదల్లోనే మొత్తం యంత్రాంగం ఆ ప్రజల్ని రక్షించుకోవడానికి, ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి సరిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ విమర్శలు చూస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్రా వాళ్ళు ఓవర్సీస్లో ఉన్నారు, అమెరికా కావచ్చు, యూరప్లో కావచ్చు, అన్ని దేశాల్లో ఉన్నారు. మన రాజధాని మన విజయవాడ, అక్కడ ఎప్పుడు లేనిది, ఇలాగ వరదలు వచ్చేసి ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటే, ప్రతి ఒక్కరు సహాయక చర్యలు చేస్తూ ఉంటే, స్వచ్ఛందంగా వచ్చే సమస్యలు కోట్ల రూపాయలు వచ్చి ఈ యొక్క సహాయక నిధి కోసం ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని ముంచేశారు అంటే ఒక స్థాయి చూసారా? ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంత హుందాగా ఇటువంటి విపత్తకర పరిస్థితుల్లో మనం అందరం కలిసి పనిచేయాలి. అక్కడ వైసీపీకి ఓట్లేసిన ప్రజలు ఉన్నా, మునిగిపోయిన ఇళ్లలో వైసీపీ వాళ్ళు లేరా? మునిగిపోయినప్పుడు ఏ పార్టీ అని చూస్తారా? ఎంత అన్యాయం! ఆలోచన చూడండి, ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడేదాని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రజలు వీళ్ళకి ఇచ్చిన దెబ్బ ఎట్లాగుందంటే మతి స్థుమితం లేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మళ్ళా ఇక్కడ చూస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు బహుశా ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా ఇచ్చారు, ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, బాధ్యతగా ఆయన నిర్వహిస్తారని భావిస్తున్నా. అయితే ఈయనకి వీధి కొట్లాటలు అలవాటు, ఆ వీధి కొట్లాటల లాగానే సరిగ్గా ఈ పరిస్థితి ఏంది? 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఏం చేయలేదు, ఆయన పైన మెడలో వేసి చంద్రబాబు గారిని ఊరేగించాలి. అసలు మీ స్థితి, మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు ఇదే గాడిద పైన రేపు మేము అమలు చేసిన హామీలన్నీ పూర్తయిన తర్వాత ఇదే గోవర్ధన్ రెడ్డిని, ఇదే జగన్మోహన్ రెడ్డిని గాడిద పైన కూర్చొని పెట్టి పంపిస్తాం. అది మాకుండే కమిట్మెంట్, ప్రజలకు ఇచ్చిన మాటపై. ఈ రాష్ట్రాన్ని దివాలాగా తీసిపోయారండి. ఉండే వనరులు దేన్ని వదలలేదు, సహజ వనరులు కానీ వైఎస్ఆర్ పాలన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఒక్క మనిషికి స్వేచ్ఛ లేదు, లాస్ట్కి మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఉద్యోగులకి స్వేచ్ఛ లేదు, ఉద్యోగుల చేత అరాచకాలు చేయించారు పోలీసులు కానీ. ఈరోజు చూస్తున్నారు ఐపీఎస్లు సస్పెన్షన్, చరిత్రలో లేదు ఒక రాష్ట్రంలో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది, వాళ్ళ చేత ధారణాలు చేయించారు, ఐఏఎస్ల చేత ధారణాలు చేయించారు, ఏ ఉద్యోగులు కానీ వదలలేదు. వీళ్ళు కావాల్సిన ప్రతి పాపం ఉద్యోగుల పైన పెట్టి కాల్చారు, తుపాకీ పెట్టి. ఈరోజు ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు ఎంతమందినండి మీరు అరాచకం చేసింది, ఎంతమందిని హత్యలు చేశారు, ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు,
మీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ యువకుడిని చంపేయలేదా? ఇంకో ముస్లిం యువకుల్ని చంపేయలేదా? రైతులు పొలంలో రొయ్యలు ఉంటే అరాచకం చేసి ఆ రొయ్యల్ని సముద్రంలో వదిలేదా? పేదవాళ్ళు చేసుకునేది ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలారు మీరు? ఈరోజు 100 రోజులు అవ్వలేదు, మీరు పెట్టిన 12 లక్షల కోట్లు దివాలని అసలు ఎక్కడ ఏ ఫైల్ ఎక్కడ ఉంది ఎత్తుక్కునే దానికి? ఏ లెక్క ఏ పొద్దు ఎక్కడ వేశారో చూడటానికి ఆడ సమయం లేదు. మీరు పంచాయతీ నుంచి పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు దేనికో వాడేశారు, మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బులు ఇంకా దేనికో వాడేశారు, 15 ఫైనాన్స్ ఫండ్ డబ్బులు దేనికో వాడేశారు, ఎస్సీ సప్లై డబ్బులు దేనికో వాడేశారు, బీసీ సప్లై డబ్బులు ఇంకా దేనికో వాడేశారు. ఏదైనా ఒక నిధి అలాగే అలోకేటెడ్ ఫండ్ అదే పర్పస్కి మీరు అసలు వాడారా? లేదే. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి 6 నెలల దాకా గవర్నమెంట్ సర్దుకోవడానికి సమయం ఇస్తున్నామని చెప్పాడు పెద్ద మనిషి, వీళ్ళు 100 రోజులు కాలే సూపర్ సిక్స్ ఏమైంది ఇదేమైంది ఎక్కడికి పోదు, ప్రజలకి సూపర్ సిక్స్ వస్తుంది, మీకు బౌండరీ బయట కొట్టే రోజుగానే వస్తుంది. ఇది మీకు ఒక సిక్స్ కొడతాం, బౌండరీ బయట పడతారు మీరు. ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేశామో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఈరోజు మీరు వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉందా? పేదవాళ్ళే ఇల్లు కట్టలేనటువంటి దుర్మార్గులు మీరు. పేదవారి ఇల్లు కట్టిన ఇల్లు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. కట్టిన ఇల్లు ఈ రాష్ట్రంలో 9 లక్షల ఇల్లు కట్టారు. ఆ 9 లక్షల ఇల్లు తాళాలిచ్చే మనసు కానీ లేనట్టు వాళ్ళు మీరు. పేదవాళ్ళకి అన్నే క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ భోజనం తీసేసిన వాళ్ళు మీరు. మీకు అసలు ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? 5 రూపాయల అన్నం పెట్టలేని వాళ్ళు మీరు తల్లికి గాజులు వేస్తారా? బంగారు గాజులు ఇదే ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తారా? 5 రూపాయల అన్నం ఈ భూమిపైన ఎవరైనా రాజు కావాలంటే అన్నం ఎవడు తీడు రాజు, అన్నం పెడతాడు రాజు. మీకు మీ ఆలోచన అంతా ఎంత పైశాచిక ఆరంలో ఉంటాయి ఇవన్నీ. పేదల దగ్గర అన్నం తీస్తే పైశాచిక ఆనందం, పేదలకు ఇల్లు లేకపోతే పైశాచిక ఆనందం, అక్రమ కేసులు పెడితే పైశాచిక ఆనందం. ధైర్యంగా ఈరోజు అధికారులతో మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ధైర్యంగా ఈరోజు ప్రజాప్రతినిధుల్ని నిలదీసే స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఎవరు హక్కులు వాళ్ళ పైన నిలవడానికి స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం. రెండవది నమ్మకాన్ని ఇచ్చింది. మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర జీవితాన్ని, రాష్ట్ర ముఖాన్ని మార్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే, మన బిడ్డల భవిష్యత్తుకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ కూటమి ప్రభుత్వం ఉందని నమ్మకం కలిగించింది. హోప్, వి హావ్ గివెన్ హోప్. ఈరోజు మేము ఇచ్చాం, పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెన్షన్ ఒకే వచ్చిన ఒకే నెలలో 1000 రూపాయలు పెంచి ఇచ్చాం. మీరు కట్టిన బకాయిలు రైతులకి 16,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎవరికి? గతంలో ధాన్యం ఇచ్చిన రైతులకి బకాయిలు తీర్చాం. దుర్మార్గాలు వేరు, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళకు చేయాల్సిన, తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళకి తీసుకుంటారు. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. చట్టపరంగా న్యాయపరంగా ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు రాజకీయ వ్యూహాలకి, ఈరోజు వాళ్ళు వచ్చిన దానివల్ల మాకు ఇక్కడ వచ్చేది లేదు, మేమేమి డెఫిషిట్ లేవు, వీళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అయినా ఒక రాజకీయంగా ప్రజల్లో ఎవరికైనా ఏమైనా
మంచితనం ఉంటే అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల్ని బట్టి ఆ స్థానిక నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన మేరకు అక్కడ తీసుకోవడం జరగదు. తప్ప అదేదో ఆందోళనకరంగా మాకేదో మనుషులు లేకపోతే మేము మా ప్రభుత్వం జారిపోయింది అనేది లేదు. ఇది వాళ్ళు వచ్చి మా మీతో తప్పైపోయింది, అసలు మీతో కలిసి ఉంటే మేము ఎప్పుడో ఇంకా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళము, ఇప్పుడన్నా కాస్త వస్తే మీతో కలిసి మంచి పేరు తెచ్చుకుంటాము అని ఒక ఆలోచన ఉండేవాళ్ళు వస్తే దాన్ని ఎప్పుడు వెల్కమ్ చేస్తాం. అంతే తప్ప దీంట్లో ఇప్పుడు ఏమి ఎవరికి అవసరం లేదు. ఎవరైనా వచ్చి నేను పని చేస్తాను మీతో కలిసి అంటే పని చేయొద్దు అనడానికి ఇదేమన్నా రాచరికమా? ప్రజాస్వామ్యం అనేక కమ్యూనిటీస్ నుంచి రావచ్చు, అనేక కమ్యూనిటీస్ పార్టీసే కాదు, ఆ పార్టీ తర్వాత ఒక కమ్యూనిటీ లీడర్ ఉంటాడు అతను. మా సామాజిక వర్గంలో నేను న్యాయం చేయాలి, నేను రావాలి, నేను మీతో కలిసి పనిచేస్తాను సార్ అంటూ దాన్ని ఎవరు వద్దంటావు. అంతే తప్ప ఇదేదో డిమాండ్ సప్లై థియరీ కాదు, మాకు ఎవరు అవసరమేం లేదు. కానీ వాళ్ళు ప్రజా జీవితంలో వచ్చి మేము మీతో కలిసి పనిచేస్తామంటే ఎవరినైనా వెల్కమ్ చేస్తాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.